కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. అనంతరం సూపరింటెండెంట్ అజయ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఢిల్లీలోని రైతులు 5 నెలల నుంచి ఆందోళన చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం వారి సమస్యలు పాటించుకోకపోవడం బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రైతులకు అబద్ధ హామీలు ఇస్తూ మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు ఆ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, వాటిని రద్దు చేయాలని చెప్పేసి చలిలో రోడ్ల మీదనే వాళ్ళు ఈరోజు కూడా ఇదే పరిస్థితి అదే పరిస్థితిలో దాన్ని ఆ ఉద్యమాన్ని ఎట్లే ముందుకు తీసుకుపోతూ ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు వాళ్ళకు అనేక రకాల పార్టీలు ఇవన్నీ కూడా ఈరోజు మద్దతు తెలపడం జరిగింది. దాంట్లో భాగంగా పొద్దుట్లో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి లేని పక్షంలో రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా ప్రతిజ్ఞ పట్టకట్టే సందర్భాలు లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పవలసింది. వాళ్ళు ఏవేవో అడగడం లేదు, కేవలము మాకు ఇబ్బందికరమైనవి, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మేము అమ్ముకునే దానికి మాకు స్వేచ్ఛ కల్పించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరేమో ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రైతే దేశానికి వెన్నుముకని చెప్తున్నారు, రైతులు లేకపోతే దేశం లేదని చెప్తున్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు ఈ రకమైన కూతులన్నీ కూసి ఓట్లు వేయించుకొని ఈరోజు వారు ఆందోళన చేస్తూ ఉంటే వారి గురించి పట్టించుకునే పాపన పోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా వెంటనే ఈ ఆందోళనపైన కూడా ఈ దేశవ్యాప్తంగా వాళ్లకు మద్దతుగా నిలుస్తున్న ప్రజలను చూసినా కూడా ఈరోజు మీరు ఈరోజు మా చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ప్రజాసంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో తొందరలోనే మిమ్మల్ని సమాధి కట్టే రోజులు ఆ రైతులే తీసుకుంటారని చెప్పేసి ముందుండి ఈ ప్రభుత్వాలకు సమాధి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రచారించదలుచుకున్నాం.